Stay safe. Bye bye. Let's enjoy it. Bye bye. Bye bye. Bye bye. Jayant and Sonika. Bye bye. Praise the Lord, uncle. Bye, uncle. Bye bye. Sunny, Joy, Sony, Sunny, Sunny. Unara. Praise the Lord, uncle. Praise the Lord, uncle. Praise the Lord. Rajmundry marriage, Kalthunara. Kaknada, Kaknada. Daddy, Kalthunara. Daddy, Kalthunara. Sorry, sorry. Okay, ma. Pavani garu. Praise the Lord. Samlamma, Nirmalamma, Mali. Alan, praise the Lord, anna. Praise the Lord. పిల్లలు అందరికి ప్రైజ్ ద లార్డ్. మరి మన కార్యక్రమం మరి ఓకేనా, ఈ రోజు మన మధ్యలోకి జయంత్ అండ్ సోనిక వాళ్ళు చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు కదా. మరి సోనిక ప్రేయర్ చేస్తావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ సోనిక. అక్క మాకు ఇంకో హోస్ట్ ఇవ్వవా? ఇస్తానా? ఇస్తాను, ఇచ్చేస్తాను. ముందు అబ్బనే చేస్తా. ఏంటది సగం ఆస్తి రాసి ఇచ్చాను. ఓకే, సోనిక వెరీ గుడ్ నానా. బాబా ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి, ఆఫ్రికా ఇయర్ రింగ్స్, వెరీ గుడ్. ఓకే, ప్రేయర్ చేసుకుందాం సరేనా? చెప్పు మరి, ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. వన్ అంటే మోకలు ఇచ్చండి, టూ అంటే చెట్టు, త్రీ అంటే కలుమేయండి. దయగల దేవ కృపగదండి, మీ బంగారు పదాలు లెక్కలేము స్థుతులు స్తుతాలు చూపించు. ఇంతవరకు మీ పశ్చిమం రక్కచున్న మిమ్మల్ని అందరినీ కాశీ కాపాడేందుకు మీకే వేలాది వందనాలు స్థుతులు స్తుతాలు చెల్లించుకున్నాం బాబా దేవ. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేటట్లు సహాయం చేయండి బాబా. అక్క వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి, వాళ్ళు మాకు మంచి మంచి లెసన్స్ చెప్పేటట్లు సహాయం చేయండి. శాలా అంకుడికి, వాళ్ళ కుటుంబానికి, ఇంకా జోషి అంకుడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా. స్కూల్ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు మీరే సహాయం చేయండి. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి. ఫ్రెండ్స్ అందరూ వచ్చి జాయిన్ అయ్యేటట్లు సహాయం చేయమని ఈ పిది కుమారుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఇంకొక ప్రార్థన కూడా చేద్దాం. ఎవరున్నారు ప్రేయర్ చేయడానికి సిద్ధంగా? ఓకే, మరి ఈ రోజు స్టార్టింగ్ లోనే వచ్చేసింది కదా చెల్లి సెలీనా. ఈరోజు సెలీనాకి ఇద్దాం సరేనా? పరలోక ప్రార్థన మాత్రం ఈ రోజు జాయ్కి, రూత్ అండ్ జాయ్. ఒకరు తెలుగు ఒకరు ఇంగ్లీష్ చెప్తారు సరేనా? రెడీ సెలీనా? ఫ్రెండ్స్ మనం ప్రేయర్ చేసుకుందాం. 1 అంటే ముకరించం, 2 అంటే చెజ్జంచి, 3 అంటే కర్మ. హలో హలో, స్తోత్రం స్తోత్రం, మమ్మల్ని ఉదయం నుంచి కాపాడేందుకు థ్యాంక్ యూ చేసేయా. కరోనా తీసేయాలి, హెల్ప్ అలా అందరినీ హీల్ చేయండి, తమ్ముని హీల్ చేసినందుకు థ్యాంక్ యూ. తండ్రి, ఆమేన్. సరే, మరి ఇప్పుడు మన మధ్యలో ప్రార్థన చేయడానికి ఎవరున్నారు అని అంటే పావని అక్క. అయ్యో స్ట్రేసీ, మరి ఇద్దరు టైం అయిపోయింది కదా నాన్న, రేపు నీకు ఇస్తా సరేనా? రేపు ఎర్లీగా వచ్చే స్ట్రేసీ, నువ్వు ప్రేయర్ చేద్దు గాని. ఓకే పిల్ల, ప్రార్థన చేసుకుందాం. రేపు నువ్వు కూడా చేద్దు.
మరి త్వరగా వచ్చేయాలి ఓకేనా మరి ప్రార్థన చేసుకుందాం పొజిషన్ కి వచ్చేసేయండి అందరూ పొజిషన్ కి వచ్చేసేయండి గుడ్ ఏంజెల్ హ్యాపీ వచ్చేసే వీడియో ఆన్ చేసుకో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ గొప్ప దేవ మహోన్నతుడ జీవము కలిగిన తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంత్రుడ హెస్తయామి ధర్మైన నామాన్ని వందనాచరించుకున్నాం ప్రభు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు తండ్రి పరిశుద్ధ నామమును ఘనమైన నామమును పూజింపదగిన నామమును కలిగిన దేవుడు ప్రభు స్తోత్రాలు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతలు చేయన దాన ప్రతిగానం చేయవచ్చిన తండ్రి స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా ఈ సాయంకాల సమయం పాదాలు చెందకు వచ్చి కొద్ది సమయము ప్రభ అయా మీ మాటలు వినటానికి ఈ జీవం ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం మొదటిగా ప్రభా ఈ జీవన్ మాకు ఇచ్చిన నంజోషాన్ని కుటుంబానికి మమ్మల్ని నడిపిస్తున్న చాలామీగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి వారి ప్రతి పనిలో పరిచర్యలో ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండమని చక్కటి ఆరోగ్యాలతో అలంకరింప చేయమని ప్రార్థిస్తున్నాం ఇప్పటి వరకు చేరవచ్చిన చిన్న బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు శశిని బట్టి సలీనాన్ని బట్టి రూత్ జాయిన్ బట్టి జైన్ సోనిక ప్రభ మరి ఎంజాయ్లు షారూన్ ప్రశస్తున్నాను ఇంకా వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు నాయన ప్రతి దినము బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో నాయన త్వరగా జాయిన్ అవుతారు మీరు చూపిస్తున్న ప్రభ అందరిని బట్టి వందనాలు ప్రభ బిడ్డలు మీరు చేసిన మేడకొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం మరి ఎంతో మంది బిడ్డలు రాలేకపోతున్నారు ప్రభ ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి కూడా మరొక అవకాశాన్ని ఇవ్వండి ప్రభ వారిలో కూడా మీరు ఆలోచన పుట్టించండి నాయన చక్కగా జూమ్ కి సండే స్కూల్ కి వచ్చి అనేక విషయాలు నేర్చుకుని ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేయండి ప్రభ మరి ఎక్కడానైనా ఇటువంటి నాయన సన్నిధి దొరకదు ప్రభ నాయన బిడ్డల ఈ సమయాన్ని నాయన సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి వందనాలు ప్రభ తయారీ క్షామతను బట్టి వందనాలు స్కూల్ నుంచి త్వరగా వచ్చి జాయిన్ అవడానికి సహాయం చేస్తాం నాయన రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి క్షేమం తెచ్చండి మరి ఉద్యోగ విషయంలో కూడా మీరు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రాలు నిమ్మకం బట్టి వందనాలు మంచి ఆరోగ్యం అక్కడ ప్రసాదించండి ప్రభ ఇంకా చక్కటి ఆరోగ్యం కలిగి అలంకరింపబడి ప్రభ అనేకమైన నాయన తండ్రి కార్యక్రమాలతో బిడ్డలు ప్రోత్సాహపరచడానికి బలపరచడానికి సహాయం చేయమని మీ బలమైన ఆత్మాభిషేకం నాకు ఉపయోగించమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రాలు ఆయన చేరవచ్చిన టీచర్స్ అందరిని బట్టి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు రావాల్సిన బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు ఆయన మీ బెన్నెత్తిన ప్రజలను దీవించండి వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి మరియు ప్రతి ఎగ్జామ్ లో కూడా మీరు తోడుగా ఉండండి చక్కటి ఉత్తీర్ణతను మంచి రిజల్ట్ ను వారికి అనుగ్రహించేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి జూమ్ ని మేము ప్రారంభించకపోతుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి ఆయా కంప్యూటర్స్ ని ల్యాప్టాప్స్ అన్నింటినీ మీరు ప్రతి విషయంలో కూడా నీవు తోడుగా ఉండమని సమస్తంలో కూడా ప్రభా మీకే మహిమను మీరు పొందుకోమని అడుగుతు యాక్షన్ సాంగ్స్ ద్వారా లెసన్స్ ద్వారా మీరు మహిమను పొందని మరియు దినాలు లెక్కించకపోతున్నా మీ ప్రియబడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్న వారితో మీరు ఉండండి మీ పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై ఉంచుమని మీ సన్నిధి మీ కాపుదల ప్రభావం అందరితో కూడా ఉంచి మీ మాత్రమే మహిమను పొందమని సమస్త మహిమదాత ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. చిన్న మస్తర్ కనిపించింది చూసుకో మాట్లాడి ప్రేర్ లేకి ఉంచలేదా నువ్వు పిల్లలు మన నెక్స్ట్ ఏంటి మరి రెడీ ఉన్నారా మీ అందరూ వెరీ గుడ్ మరి జాయిన్ ఎక్కువ కాదు వీడియో ఆన్ చేసుకోండి మరి యాక్షన్ ఆన్ చేసేద్దాం మరి వీడియో ఆన్ చేసుకోండి పొజిషన్ కి వచ్చి సలీనా జయ ఉందా తీసుకురా మరి యాక్షన్ ఆన్ చేసుకోండి రూత్ చెప్పు రూత్ ఏంటమ్మా పాట పాడతావా అక్క ఇలా టైం ఇద్దాం మాధుర్యం సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం మాధుర్యం
రాగం జిగిలి జిగిలి పువ్వుల రాణి గులాబీ జిగిలి జిగిలి పువ్వుల రాణి గులాబీ చల్లగ చూసే చల్లగాలి చల్లగ పారే చల్లగాలి చల్లగ వీసే చలిగాలి చల్లగ వీసే చలిగాలి ఆనందం సహవాసం దేవుడు వారికి ఇచ్చిన రాజ్యం ఆనందం ఆనందం ఆహ్లాదం దేవుడు వారికి ఇచ్చిన రాజ్యం జిం 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 జిలేబి పువ్వులాడి గులాబీ జిం 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 జిలేబి పువ్వులాడి గులాబీ కిట 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 కిటలు పవగవ గవ పవ 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 పవలు సంతోషం సహవాసం దేవుడు ఇచ్చిన రాజ్యం సంతోషం కాదు ఫోన్ పే చేయడానికి అవుతుందా మీకు పువ్వుల రాణి గులాబీ జిలేబి పువ్వుల రాణి గులాబీ జై వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు మీరే సింగర్స్ మీరే కొరియోగ్రాఫర్స్ కూడా వెరీ గుడ్ మా గాడ్ బ్లెస్ యు వావ్ సూపర్ దేవుడు అందుకే మీకు అవకాశం ఇచ్చారు వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు అక్క పెట్టారా సౌండ్ రాదు నిన్నే చూసి ఉచ్చతగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ఉచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను
మరొకసారి చేద్దామా? ఓకే మరి పక్క మరి నవ్వే నవ్వు ఎవరు ఇచ్చారు పిల్లలు? మరి పువ్వులు ఎవరు ఇచ్చారు? పువ్వుల్ని ఎవరు ఇచ్చారు? అందమైన పువ్వుల్ని ఎవరు ఇచ్చారు? నిన్ను నన్ను ఎవరు చేశారు? చిన్న చిన్న పిచ్చుకల్ని ఎవరు చేశారు? వెరీ గుడ్, అన్ని కూడా జీసస్ చేశారు కదా. ఓకే మరి మళ్ళీ ఒకసారి చేద్దాం అందరం కలిసి. అక్క ఇప్పుడు వచ్చారు. అక్క పాట రావట్లేదా? మళ్ళీ ఒకసారి నేను చెప్పినట్టున్నాను కదా, అందుకని రాలేదన్నమాట.
వెరీ గుడ్ చాలా 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 బాగా చేశారు పిల్లలు గాడ్ బ్లెస్ యు హలో ఎవరమ్మా మాట్లాడుతున్నారు వాళ్ళ తమ్ముడు చెల్ల వచ్చి చేస్తున్నారు అన్నమాట ఓకే పిల్లలు మీ ప్లేస్ లకు మీరు వచ్చేయండి మరి ఈ రోజు బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు సోనియా స్టేసి ఓకే స్టేసి చెప్తావా చెప్పు మరి గట్టిగా వినిపించేలాగా చెప్పు పావని అక్క చెప్పాలి మీరు అక్క ప్రైజ్ లాడ్ అక్క అందరికి నిమ్మక్క శ్యామక్క పావని నీ మాటలు మరి ఏమి వినిపించట్లేదు ఇంకోసారి ప్రయత్నం చెయ్యి ఇంకొకరిని ఎవరైనా అడుగుదామా ఎవరైనా చెప్తారా ఈ రోజు బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా సెలీనా అంట ఓకే జాయ్ కి ఈ రోజు జాయిన్ రుత్ కి ఇస్తాం ఇద్దాం ఛాన్స్ సరేనా ఓకే నాన్న ఓకే ఒక్కళ్ళే చెప్పండి ఇద్దరు చెప్పద్దు ఒక్కసారి ఒక్కళ్ళు చెప్పండి కర్మేల్ పర్వతం అంటే దానికి ఇంకొక పేరు హెర్బేయా అక్క కర్మేలు పర్వతం అంటే హెబ్బే పట్టణము ఏదో చెప్తుంది అక్క దానికి సంబంధించిన వాస్తవీరాలు శ్యామల గారు వస్తే అప్పుడు ఆ పట్టణం గురించి ఆవిడ ఏమన్నా సోషల్ టీచర్ గారు చెప్తే మనకు అర్థం అవుతుంది ఓకేనా మరి చక్కగా మీరు చెప్పారు కానీ కొంచెం నాకు అర్థం అవ్వలేదు నాకు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను మళ్ళీ రేపు క్లియర్ గా చక్క నోట్స్ మీద ఇలా రాసుకొని బిగ్ లెటర్స్ తోటి తీసుకొస్తారా ఓకేనా పడిసండి ఓకే రెడీ ఏంటి జాయ్ నువ్వు చెయ్యి ఏమన్నా ఎత్తుతున్నావా లేకపోతే ఏమన్నా ఇలా అంటున్నావా నాకేం అర్థం అవట్లేదు హ్యాండ్ రైజ్ చేస్తున్నావో ఏంటో నాకు అర్థం అవట్లేదు మరి మంచి పంట నిచ్చును యేసు మహాదేవుడు
వాళ్ళ స్టార్ట్ అయ్యారా? ఓకే పిల్లలు, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి నేను ఒక మాట ఏంటి సెలీనా, నువ్వేంటి రెడీగా పెట్టుకుని ఉన్నావా? ఏంటి అది, మెమరీ వాస్ చెక్కింగ్ ఆ లేకపోతే నువ్వు ఏదన్నా ట్యాలెంట్ బైబిల్ ఫ్యాక్ట్ మెమరీ వాస్? హోంవర్క్ అప్పుడే కాదు, ఫస్ట్ నువ్వు బైబిల్ ఫ్యాక్ట్ ఏమని చెప్తావా చెప్పు. ఎస్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. మొట్టమొదట అంత్యోకయలో క్రైస్తవులు అనబడేది కదా, అది మొట్టమొదట అక్కడ ఫస్ట్ వచ్చింది. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా సంతోషం, చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అయితే రాజు అక్కకి మరి మెమరీ వాస్ చెకింగ్ ఇచ్చే ముందు ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే పిల్లలు, మనకి నెక్స్ట్ సండే కదక్క 14th, ఓకే నెక్స్ట్ సండే 14th వచ్చింది పిల్లలు. మరి మీరు మీ స్కూల్లో ఏమైనా పార్టిసిపేషన్ చేస్తున్నారా? ఆ రోజు స్కూల్కి వెళ్తారా, ఏమైనా చేస్తారా, ఏంటి చెప్పండి ఒకసారి. ఇంట్లో ఉంటారా, స్కూల్లో ఏమైనా పార్టిసిపేషన్ ఉన్నదా మీకు, ఇంట్లోనే ఉంటున్నారా? ఇంట్లో ఉంటారా, మనకి 14th సండే, అసలు ఏంటి స్పెషల్? చిల్డ్రన్స్ డే కాబట్టి ఆ రోజు స్పెషల్ డే కాబట్టి మీకేమన్నా స్కూల్లో ప్రోగ్రామ్ 4:30 నుంచి 6 వరకు ఏమైనా ఉన్నదా? ఎవరికి ఏమి లేదు కదా పిల్లలు, ఎవరికి ఏమి ప్రోగ్రామ్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుందాం. అయితే లాస్ట్ టైం మనం ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాం కదక్క, అక్క గుర్తుందా పవన్ అక్క? కాబట్టి మళ్ళీ అనుకుంటున్నాను నేను ఇక్కడ ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాను. కాంపిటీషన్ అంటే పిల్లలు మనకేం ప్రైజ్లు ఇచ్చే ఛాన్స్ ఇక్కడ లేదు కదా, కాకపోతే అయినప్పటికీ కూడా మీకు సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడే మా ఎదురుగుండానే మీరు డ్రాయింగ్ వేయాల, ఎవరు సపోర్ట్ లేకుండా. మీరు కలర్ పెన్సిల్స్ వాడతారో, స్కెచ్లు వాడతారో, క్రయాన్స్ వాడచ్చు, వాటర్ కలర్స్ వాడచ్చు, ఏమైనా మీరు వాడచ్చు కాబట్టి అలా వాడుకుంటూ మీకు ఇష్టమైనది ఒక ఫిగర్ మీరు వేయాలి, దానిలో ఉంచి ఒక లెసన్ మాకు కనపడాలి అంతే. అయితే ఒకసారి అలా అనేసరికి మీరు పాత మెమరీ వర్స్ తీసుకొచ్చి అక్కడ చూపించేయడం ఏవేవో చేసేసారు, అవి ఏమి చేయకూడదు. ఇక్కడే మాకు వైట్ షీట్ చూపించాలి, మీ కెమెరా ఆ షీట్ మీదే ఉండాలి, మేము అది చూడాలి. ఓకేనా? అంతేనా అక్క పావని అక్క? మీ కెమెరా ఆ వైట్ షీట్ మీదే ఉండాలి, మీరేం వాడుతున్నారు అన్ని అక్కడ ఉండాలి, వేరే హ్యాండ్ అక్కడ ఎవరిని కనిపించకూడదు. మీరు చక్కగా వేసే నీకేమైతే నేర్పించారో, నువ్వేమైతే మమ్మీ నీకు సపోర్ట్ చేశారో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఆ రోజు మీరు అక్కడ వేయండి. మేము అలా అందరు రాజు అక్క, పావని అక్క, నేను, శ్యామక్క, ఇంకా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఇక్కడ రాని అమ్మమ్మ కూడా ఉన్నారు, మిమ్మల్ని చూస్తున్నారు పిల్లలు, ఎవరు బాగా వేస్తారో వాళ్ళకి మంచి సర్టిఫికేట్ ఉంటుంది. ఓకేనా అక్క? టాపిక్ ఏంటక్క? టాపిక్ అంటే మీరు మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు టాపిక్, మీరు దాని గురించి కూడా మీరు వేసింది ఏంటో మాకు చెప్పాలి. మనం ఒక్కసారి నేచర్ గురించి వేస్తాము, క్లీన్ అండ్ గ్రీన్ అని అంటాం, ఇంకా వేసుకుని దాని గురించి మనం చెప్తాం కదా. అలాగా మీ ఇష్టం ఏదైనా, మన క్రియేషన్ లో దేవుడు చూపించింది మన బైబిల్ ఏదైనా మీరు వేయచ్చు, దాని గురించి మీరు ఒక మీనింగ్ మాకు చెప్పాలి. ఏది వేసినా గానీ అది మంచిగా ఉండాలి, ఏది అల్లరిగా పిచ్చి పిచ్చిగా ఏది కాదు, చక్కగా ఉండాలి. ఒకవేళ మనం దొంగతనం చేయకూడదు అనే ఆజ్ఞ ఉందనుకోండి సపోజ్, అప్పుడు మీరు ఒకడు ఎవడో దొంగతనం చేస్తున్నట్టుగా ఒక బొమ్మ వేసి పక్కన మీరు అది రాయచ్చు కదా. అలా ఏదైనా కానీ మీరు చేసినా దానికి మనం ఏదైనా ఒక మీనింగ్ మనం చెప్పాలి.
అక్క నాకు చెప్పడం వచ్చిందా లేకపోతే మళ్ళీ మీరు ఏమైనా ఇంకా ఎక్స్ప్లెయిన్ పిల్లలు మీరు ఇంకా బైబిల్లో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటది బయటకన్నా చూడండి మీ టాలెంట్ దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ మీరు బయటపెట్టండి మీ డ్రాయింగ్ ఇంకా మీరు స్టోరీ టెల్లింగ్ మరి ఆ డ్రాయింగ్ చూస్తూ మీరు మాకు ఒక మంచి లెసన్ లాగా చెప్పాలన్నమాట చెప్పాలి ఓకేనా అర్థమైందా చాలా మన దేవుడు చేసిన అద్భుతాలు ఏవేవో అన్ని ఉన్నాయి మనకి చాలా చాలా ఉన్నాయి అందులో నుంచి మీరు తీసుకొని వేసుకోవచ్చు ఏమన్నా మీరు చేయొచ్చు బయట నుంచి అలా రావచ్చు బైబిల్లో నుంచి వస్తే అక్క చెప్పినట్లుగా చాలా 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 బాగుంటుంది కాబట్టి మీరు వైట్ షీట్ ఏ ఫోర్ షీట్ ఒకటి తీసుకోండి అది చాలా అంటే పెద్ద చాట్ తెచ్చుకోండి మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోండి మీరు వాటర్ కలర్స్ కానీ క్రయాన్స్ కానీ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ కానీ ఏదైనా కానీ మీరు తెచ్చుకొని మీరు వాడచ్చు ఓకేనా అయితే మేము చక్క 4:30 స్టార్ట్ చేస్తున్నాం కదా ఇక్కడ 4:30 to 4:40 వరకు మనందరం ఇలా సరదాగా ఎంజాయ్ చేద్దాం 4:40 ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయిపోతుంది 5:40 1 hour మీకు ఇస్తాం టైం 4:40 to 5:40 వరకు మీకు టైం ఇస్తాం 5:40 నుంచి మిగిలింది మళ్ళీ మనం ఒకరికొకరు మాట్లాడుకుంటే ఏం చేయాలో చేద్దాం ఓకేనా అర్థమైందా అందరు రెడీయా మీ థమ్స్ అప్ చేయించండి అక్క మాకేం ప్రైజ్ ఏమి ఇవ్వట్లేదు కదా ఎందుకులే అనుకుంటారా ఏసేం మనం చూస్తున్నారు కదా మనం చక్క సరదాగా చిల్డ్రన్స్ డే రోజు మనం ఎంజాయ్ చేద్దాం అది మీరు చక్క ఇట్లా ఫ్రేమ్ కట్టుకొని అట్లా పెట్టుకోండి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటది మీరు చాలా చక్కగా వేయండి పిచ్చి పిచ్చిగా మాత్రం వేయద్దు చక్క ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ఆ రోజు 1 hour మీకు టైం 4:40 నుంచి 5:40 వరకు మీరు రావాల్సింది 4:30 రావాలి 4:30 నుంచి 10 minutes మనకి ప్రేయర్ ఉంటది ఒక్కొక్కరు మాట్లాడుకోండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఉంటాయి అవి అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది నేను 4:40 వస్తానులే తర్వాత చేస్తానంటే మీకు టైం వేస్ట్ అయిపోద్ది కాబట్టి వెళ్ళాలండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ మరి 14th మనం అలా కలుసుకుందాం ఇప్పుడు రాజీ అక్క ఓవర్ టు రాజీ అక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు హోంవర్క్స్ చూపిస్తారా నానా జాయన్ సరిగ్గా కూర్చో నీ ఫింగర్స్ సరి పెట్టుకో ప్రైజ్ లార్డ్ సలీనా తల్లి ప్రైజ్ లార్డ్ జోయా రేపు కక్క కాదు ప్రైజ్ జాయన్ చేకలు ఓకే తల్లి వెరీ గుడ్ ఏమైనా మీరు జోయాకి మీరు చక్కగా చెప్పాలి ఏం మాట్లాడిందో కూడా చెప్పాలి రాజీ అక్క ఓకే నాన్న వెరీ గుడ్ నేను యాక్టివిటీ చేశాను అక్క ఓకే బాగుంది నాన్న చాలా బాగా డ్రా చేసావు ఎక్సలెంట్ మా చెప్పు తల్లి మహాశ్చర్య కార్యము చేయుపాడు ఆయన కృప నిరంతరం ఉండును కీర్తనలు 1:34 చూడకుండా చెప్పేలాగా చదువునా తల్లి చూడకుండా కూడా నేర్చుకో బాగా ఓకేనా చిన్న వాడే కదా అక్కడే మహాశ్చర్య కార్యములు చేయబడు ఓకే ఆయన కృప నిరంతరం ఉండును సామ్స్ 136:4 ఓకే నాన్న గుడ్ అక్క మీరు జోయాతో చెప్పించమన్నారా నాకు అది అర్థం కాదు జోయా మాట్లాడింది ఇందాక జోయాకి మీరు ఆన్సర్ చెప్పాలా అంటున్నాను నేను జోయా జోయా తల్లి ప్రైజ్ లాడ్మా సరే చెప్తావా ఓకే ఓకే సూపర్ చెప్పావు ఇంకా యాక్టివిటీ చూపించు థ్యాంక్ యూ నాన్న ప్రైజ్ లార్డ్ మా గాడ్ బ్లెస్ యూ జోయా గాడ్ బ్లెస్ యూ తల్లి చెప్తావా ఏమైనా థ్యాంక్ యూ టు ప్రైజ్
ఓకే తల్లి. ప్రైజ్ లాడ్ స్టేసీ. స్టేసీ ఏంటి అలా డల్లగా ఉన్నావు ఏంటి స్టేసీ? నీ వాయిస్ వినిపించట్లేదు తల్లి. ఏమన్నారు స్టేసీ నిన్న ఎవరేమన్నారు? వాయిస్ రావడం లేదమ్మా. సరే సెట్ చేసుకో ఒకసారి మళ్ళీ వస్తాను ఓకేనా? ఇయర్ ఫోన్స్ అయితే సెట్ చేసుకో. ఏం చేస్తావా? నువ్వు అడిగినప్పుడే నువ్వు అన్ని చేసుకో, మిగతా టైమ్ లో మిక్స్ లో పెట్టుకో. ఓకేమ్మా, వెరీ గుడ్. ఆయన ఒక్కడే? నా వైపు చూసి చెప్తావా? మహాశయ కార్యములను చేయువాడు, ఆయన కృపా నిరంతరము ఉండును. సామ్స్ 1364. ఓకే ఓకే ఓకే. నన్ను యాక్టివిటీ చేసామా? చేయలేదక్క. చేయలేదా? ప్రేయర్ నోట్స్ what is the 14th November? Children's Day akka. Marchipoyava inda akka. Okay nana, God bless you. Ee sara next prayer notes raayamma, chodukunna cheppadam kuda nerchuko. Okay na? God bless you nana. Okay akka, thank you akka. Praise Lord akka. Praise Lord ma. Join Lily. అక్క మెమరీ వర్స్ అక్క. అక్క మెమరీ వర్స్ అక్క. సరే గుడ్, మీరే రాశారా? అవునక్క, హోంవర్క్ అక్క. ఓకే మా, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా డ్రా చేశారు. అక్క మెసేజ్ చెప్తాం అక్క. జాయ్ తర్వాత కలర్ చేసేసేదాన్ని. ఓకే. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలు 136:4. ఆయన ఒక్కడే మహాశ్చర్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలు 136:4. ప్రైజ్ లార్డ్ మా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ మా, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ తల్లి. ఓకే నాన్న, చాలా బాగా డ్రా చేసావు. గుడ్. రివర్స్ అక్క. ఓకే తల్లి. ఆయన అక్కడే మహాశ్చర్యమైన కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలు 136:4. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ తల్లి, వెరీ గుడ్ మా, గాడ్ బ్లెస్ యూ. యాక్షన్ కూడా నేర్చుకో ఓకేనా? అక్క ఓకే, గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ. స్టేసీ అన్మ్యూట్ చేసుకో తల్లి, ఇప్పుడు చూద్దాం. Unmute. Praise the Lord ma, vinipinchatledra. Mummy ledra, mummy unnara? ఒకసారి ప్రైజ్ లేమ్మా, రూత్ అండ్ జాయ్. రూత్ ఏమైంది, మీకు నెట్వర్క్ ప్రాబ్లం వస్తుందా? వెళ్ళిపోతున్నారు వస్తున్నారా?
చెప్పేసండి మరి అక్కల కెమెరా చూపించండి. వెరీ వెరీ గుడ్ నా, గాడ్ బ్లెస్ యూ, సూపర్. వెరీ గుడ్ తల్లి, మీరే డ్రా చేశారా? వెరీ గుడ్ మా, వెరీ గుడ్ తల్లి, బాగా చేశారు. చెప్పండి అమ్మా. అవునా, పెద్దగా వేసావా మోషని? వెరీ గుడ్ నాన్న, మోష పెద్దగా లీడ్ చేస్తున్నాడు కదా, కనిపించాలి. భలే ఆలోచించావమ్మా, బాగుంది తల్లి. రూత్ నువ్వు కూడా అదే రెడ్డా? మోష రెడ్ డ్రెస్సా? ఎర్రగూడ ఉంది కదా, సూపర్ తల్లి. అసలు జాయ్ కూడా ఉన్నాడు, లిల్లేంది, రూత్ కూడా ఉన్నది, చూడండి ఒకసారి. నువ్వు అక్కడ ఉన్నావా? భలే ఉన్నావు, నువ్వు బాగున్నావు, నీ జైళ్ళు బాగున్నాయి. నాకు నీళ్ళు, నాకు దాహం వేస్తుంది కదా, వదిలేసాడు నిన్ను. వాయిస్ కట్ అవుతుంది అక్క. కాదా? అయ్యో, నాకు నీళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయావా జాయ్? తాగేనా? ఓకే ఓకే, తాగేస్తాను ఇప్పుడే. ఇదిగో నేను బాటిల్ లో నింపుకున్నాను అక్క. శ్యామక్క ఎందుకు జాయిన్ అని మర్చిపోయాడు అక్కడ? జాయిన్ మర్చిపోలే, ఇంకా మాకు బాటిల్ వచ్చేసింది కదా. మర్చిపోయాడు, మర్చిపోయాడు. అదిగో జాయ్ పక్కన ఉన్నది నేనే. చేస్తున్నారా అమ్మో, జాయ్ కంటే చిన్నగా ఉన్నాను నేను. వెరీ గుడ్ రా. ఓకే, మెమరీ వస్తే చెప్పండి. మరి వండర్ఫుల్, వండర్ఫుల్. యాక్టివిటీ చేయలేదు అక్క, మెమరీ వర్క్ చెప్తాం అక్క. యాక్టివిటీస్ అన్ని ఎవరు చేస్తారా? భలే ఉంటాయా అవన్నీ? స్కూల్స్ జరుగుతున్నాయి అక్క. మీ వాల్ డెకరేషన్ అది చాలా చాలా బాగుంటది, ఎవరు చేస్తారా అని అంటున్నాను. ఓకే చెప్పండి.
ఆయన ఒక్కడే మహాకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136:4. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. చెప్తే బాగుంటది అక్క. నెట్ స్లోగా ఉంది అక్క. అందరు ఆపేశారు, సండే స్కూల్ ఆపేద్దాం. అందరు వీడియోస్ ఆఫ్ చేస్తారు, లేకపోతే వీళ్ళకి బ్రేక్అవుట్ రూమ్ లాగా వీళ్ళని ఒక్కరికే వినిపించేలాగా చేద్దాం. ఓకేనా పిల్లలు, మనం అలా చేసుకుందామా? దీనిలో ఉన్న వాళ్ళకే, వీడియో ఆన్ చేసిన వాళ్ళకే వినిపిస్తుంది లెసన్. ఓకేనా? ఏం సెలీనా, వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళకి లెసన్ ఎందుకు? అందరు వింటారంటే మీరు వింటారు, మీరు వింటారు. ఎవరైతే ఆన్ చేస్తారో వాళ్ళు వింటారు. ఆన్ చెయ్యని వాళ్ళు వినరు. బ్రేక్అవుట్ రూమ్ లో మరి ఎందుకు అలాగా పిల్లలు అలాగా దొంగచాటుగా వినటం తప్పు కదా? అది ఫెయిర్ గా ఉండాలి. మీరు వీడియో ఆన్ చేసుకుని తినొచ్చు, తాగొచ్చు. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు కదా, అందరికీ తెలుసు ఆ విషయం. వచ్చారు ఏసఐ మిమ్మల్ని చూడాలంటే నిజంగా ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళనే చూస్తాను అన్నారు అనుకో ఏసఐ, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? జూమ్ లో ఉన్న వాళ్ళకే బ్లెస్సింగ్స్ ఇస్తా, లైవ్ లో ఓపెన్ లో ఉన్న వాళ్ళకి వీడియో ఆన్ చేసిన వాళ్ళకే బ్లెస్సింగ్స్ ఇస్తాను అన్నారు అనుకోండి ఏసఐ, అప్పుడు పోగొట్టుకుంటారు కదా మీ బ్లెస్సింగ్స్. మీరు పోగొట్టుకోరలేరు, మీరు ఎలాగూ ఆన్ లోనే ఉన్నారు కాబట్టి మీరు పోగొట్టుకోరు. మీకు ఇంకా ఏసఐ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు, నీకు, జాయ్ కి, సెలీనాకి, స్టేసీకి, ఇలాగ ఎవరెవరైతే ఆన్ లో ఉంటున్నారో రోజు ఏంజాయ్లు కూడా స్లిప్ కూడా అప్పుడు. కాబట్టి అలా ఉందాం. మీరు ఫేస్ చూస్తున్నారు మా ఫేస్, కానీ మీరు వీడియో ఆఫ్ చేసేసరికి ఏం చేస్తారంటే అనుకోకుండా మీరు సరదాగా అటు ఇటు పనులు చేసుకుంటూ ఏమన్నా కాలక్షేపం చేస్తూ, లేకపోతే వేరే సెల్ ఫోన్ ఉంటే దానిలో ఏదో పిచ్చపాటి అన్ని చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఖచ్చితంగా మీరు వీడియో ఆఫ్ చేస్తే అలాగే చేస్తాను. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఉండాలి, ఉన్న కాసేపు అని అంటే వీడియో ఆన్ చేసి కూర్చోండి. ఓకే, ఏం జాయ్ అయిపోయింది, గ్లాస్ పక్కన పెట్టాయి, స్ట్రైట్ కూర్చోండి. అందరూ ఏసఐ దగ్గర ఉన్నాం మనం, ఇష్టం వచ్చినట్టు వద్దు. మీ స్టడీస్ అంతట్లో ఏసఐ చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. కోవిడ్ 3 కదా, 3rd వేవ్ అస్సలు రాకూడదు మనకి. రోజు మనం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ, అవునా కదా? ఎన్నో ఎన్నో పాయింట్స్ ఉంటున్నాయి, అవన్నీ మనం కలిసి ప్రేయర్ చేసుకోవాలి, కలిసి డాన్స్ చేయాలి, యాక్షన్ సాంగ్స్ చేయాలి. మీరెవరు రావట్లేదని నిమ్మక్కకి చెప్పా, క్విజ్ వద్దు, ఫ్యాషన్ షోలు వద్దు, అసలు ఏమీ చెయ్యొద్దు ఇంకా యాక్టివిటీస్ అన్న. ఎందుకంటే అక్టోబర్ దసరా వస్తుందని చెప్పి, హాలిడేస్ అని చెప్పి చాలా ప్లాన్ చేసాం, ఎవ్వరు రాలేదు. మీరు మరలా మీరు ఇలా రెగ్యులర్గా వస్తూ వీడియో ఆన్లో ఉండి ఉంటే గనక నిమ్మక్కకి చెప్తాను, చాలా ప్రోగ్రామ్స్ చేపిస్తాను. కావాలో వద్దా మీకు? ఎంతమందికి కావాలి? 14th డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాం పిల్లలు, కాంపిటీషన్స్ అంట. ఎప్పుడు పెట్టావు? 14th అంట, చిల్డ్రన్స్ డే డ్రాయింగ్ కాంపిటీషన్. స్టేసీ ఏంటో చూస్తుంది పాపం. ఏంటి స్టేసీ, ఇప్పుడు వస్తుందా నీకు వాయిస్? నీకు స్టేసీ రాదు అంతే. ఓకే పిల్లలు, మరి అందరు కూడా సిట్రైట్ ప్రాపర్లీ సిట్రైట్. ఓకే
మరి ఇప్పుడు మనం లెసన్ వినబోతున్నాం. లెసన్ వినేటప్పుడు కూడా మేము మీ ఫేస్లు చూసి లెసన్ చెప్తే బాగుంటుంది. వీడియోస్ ఆఫ్ చేసేస్తే స్క్రీన్ చూసి చెప్పడం అనేది తప్పు కదా, అవునా కదా? ప్రోగ్రామ్ ఎండ్ చేసేద్దాం అప్పుడు అంతే. కాబట్టి అందరూ చక్కగా వీడియో ఆన్లో ఉండండి, ఆనందన్న లెసన్ చెప్తారు మనకి, జాగ్రత్తగా విందాము, నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఏసే పిల్లల్లా ఉంటారా, సైతాన్ పిల్లల్లా ఉంటారా చెప్పండి? ఇలాగున్నారు ఎవరన్నా? ఎంతమంది చెప్తారు? మేము చూస్తాం ఇప్పుడు, ఏసయ్య చూస్తారు, మేము కూడా చూస్తాం ఎంతమంది ఏసే పిల్లల్లా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఓవర్ టు ఆనంద్ అన్న. చెప్పనా, అవును అవునవును పిల్లలు అందరూ మనం రోజు నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా ప్రార్థన చేస్తున్నాం కదా. అలాగే ఎస్పెషల్లీ రూత్ అండ్ జాయ్ గురించి మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా వాళ్ళకి బ్రేక్ లేకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, ఆనందన్న ముగింపు ప్రార్థనలో కూడా వీళ్ళిద్దరి గురించి గుర్తుంచుకోవాలి. ఓకేనా తమ్ముడు? వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకించి మీరు చెయ్యాలి. ఓకే ఓకే తమ్ముడు. ఓకే అక్క, ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ పిల్లలు, ప్రైజ్ లాడ్ అందరికి, ప్రైజ్ లాడ్ పిల్లలు. మరి ఒకసారి మిమ్మల్ని అందరిని కలుసుకోవడం, చక్కని దేవుని మాటలు, లెసన్స్, బైబుల్ లెసన్స్ మనం నేర్చుకోవడానికి మీరు అందరు రావడం చాలా సంతోషం. మరి ఇప్పుడు మీరందరూ హ్యాపీగా ఉన్నట్లయితే, మీరు లెసన్ రెడీగా ఉన్నట్లయితే మీ థమ్స్ అప్ చూపించండి. ఎస్, జాయ్, థమ్స్ అప్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఓ షారోన్ ప్రశస్త, వెరీ గుడ్. నా మనం లెసన్లోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. మరి మీ బైబిల్స్, మీ బుక్స్, మీ పెన్సిల్స్ ఒకసారి చూపిస్తారా? ఎస్, మీ బైబిల్స్, మీ బుక్స్, మీ పెన్స్, వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు, నౌ బ్యులా యు కమ్. ఓకే నా పిల్లలు, మీరందరూ బైబిల్స్ తెచ్చుకున్నారు, మీరు రెడీగా ఉన్నారు, మీరు రెడీగా ఉన్నారని థమ్స్అప్ కూడా చూపించారు. కాబట్టి నౌ మనం ప్రేయర్ చేసుకుని మనం లెసన్ అంటున్నాం. ఓకేనా? ప్రేయర్ పొజిషన్ 1, 2. ఎస్ సెలీనా, 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాం నాయన. చిన్నబిడ్డలతో కలిసి తండ్రి, అక్క వాళ్ళతో కలిసి మీ సమయాన్ని నాయన, ఈ సాయంకాల సమయాన్ని గడపడానికి, మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. బిడ్డలు నాయన స్కూల్స్కి వెళ్ళి అలసిపోయి వచ్చినా కానీ నాయన మీ మధురమైన మాటలు వినాలని, మీ శాసనాలను, మీ లేఖనాలను నాయన తెలుసుకోవాలని ఆశతో వచ్చి ఉండగా వారిని సంతృప్తి పరచమని, వారు దర్శించమని, వారితో మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనం లెసన్లోనికి వెళ్దాం. పిల్లలు లెసన్లోనికి వెళ్ళడానికి ముందు ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రూత్ అండ్ జాయ్, మీరు స్పీడ్గా ఉండాలి, నాకు నా ఆన్సర్, నా క్వశ్చన్కి ఆన్సర్స్ రెడీగా ఉండాలి. వెరీ గుడ్. నా రూత్, ఇప్పుడు మీరు ఒక రాజ్యంలో ఉన్నారు, మీతో పాటు చాలా మంది ప్రజలు ఉన్నారు, వారందరినీ కూడా జాగ్రత్తగా కాపాడడానికి శత్రు సైన్యం వచ్చి మీ మీద అటాక్ చేయకుండా, లేకపోతే ఎవరు కూడా మిమ్మల్ని ఏ హాని చేయకోకుండా ఉండడం కోసం మీరేం చేస్తారు? దేవుని ప్రార్థన చేస్తారు. ఓకే, అలాగ ప్రార్థన చేసిన తర్వాత మీరేం చేస్తారు అంటే, మీరేమన్నారంటే ప్రార్థన చేస్తామని. ఓకే, ఒకవేళ ప్రార్థన కాకుండా ఇంకేం చేస్తారు? ఓకే, మీరు దేవుణ్ణి అడుగుతారు. ఒకవేళ దేవుణ్ణి అడగడం, ప్రార్థన చేయడం కాకుండా ఉన్నట్లయితే, దేవుని సహాయం తీసుకోకపోతే మీరు ఇంకేం చేయడానికి స్కోప్ ఉంది? ఇంకేం చేయొచ్చు? ఎస్, ఉన్న
ఓకే నా మీరు మీ లైన్ లోనే ఉన్నారు, నా లైన్ లో రావట్లేదు. కొంచెం పెద్దోళ్ళని అడుగుతాం. లేదు అదే నాకు అర్థం కాదు, పిల్లలకి వాళ్ళ లైన్ లోనే వాళ్ళు ఉన్నారు. ఓకే నో నో ప్రాబ్లం, నేను డైరెక్ట్ గా లెసన్ లోకి వెళ్తాను. పిల్లలు ఒకసారి ఏమైందంటే తెలీనా మమ్మీ డాడీని అడుగుతాం. ఓకే మమ్మీ డాడీ ఓకే నా ఇప్పుడు లెసన్ లోనికి వెళ్తున్నాను. లెసన్ లోనికి వెళ్తూ మీకు ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. మనకి ప్రవక్తల్లో ఎహెస్కేల్ ప్రవక్త అన్న ఆయన ఒక ప్రవక్త గారు ఉన్నారు. ఎప్పుడన్నా విన్నారా ఎహెస్కేల్ ప్రవక్త? ఈ ఎహెస్కేల్ ప్రవక్త గారికి యెహోవా దేవుడు ఒకసారి దర్శించి ఒక మాట చెప్తారు. మరలా చెప్తున్నాను, ఎహెస్కేల్ ప్రవక్త గారిని దేవుడు ఒకసారి దర్శించి ఒక మాట చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నారో నేను ఒకసారి బైబిల్ మీ బైబిల్ తీసుకోండి. ఎహెస్కేల్ గ్రంథం, ఎహెస్కేల్ గ్రంథము 33వ వచనం నేను చదువుతాను పిల్లలు. ఎహెస్కేల్ గ్రంథము 33వ వచనము 2వ వచనం చదువుతున్నాను. ఓకేనా? ఎహెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, వారితో ఇలా చెప్పు, నేను చెప్పే మాటలు ఇలా చెప్పు అని యెహోవా దేవుడు ఎహెస్కేలును దర్శించి ఏం చెబుతున్నారంటే, ఇదిగో నరపుత్రుడా నువ్వేం చెప్తావంటే, నీ ప్రజలైన వారందరూ కూడా వారు భయంతో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వారందరూ భయంతో ఉండి శత్రువులు ఎక్కడ అటాక్ చేస్తారనే భయంతో ఉండి వారు గనక వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవి. ఎలాగా? ఇదిగో పక్కింటి వారితోనూ, ఆ పొరుగు వారితోనూ, ఈ పొరుగు వారితోనూ, ఇదిగో మనకి భయంగా ఉంది కదా, ఏదైనా ఖడ్గం వస్తుందేమో, లేకపోతే ఎవరైనా శత్రువు మన మీద అటాక్ చేస్తారేమో. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మన అందరిలో నుంచి ఒక బలాఢ్యుడైన వాడిని ఒక్కడిని మన కోసం సిద్ధపరచుకుందాం. ఎంతమందిని? ఒకరిని మన కోసం సిద్ధపరచుకుందాము. ఆ సిద్ధపరచుకుని వారిని ఏం చేద్దామంటే, మనందరి సమక్షం మనందరిని ప్రొటెక్ట్ చేయడానికి అన్నప్పుడు పెట్టుకుందాం, ఆ ఒక వ్యక్తిని పెట్టుకుందాం అని ఒక వ్యక్తిని సిద్ధం చేసుకున్నాం. ఒకవేళ అలా సిద్ధం చేసుకున్నప్పుడు పిల్లలు అర్థమవుతుందా, అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలి? ఒక్కళ్ళని. నా ఇప్పుడు రూత్ ఇప్పుడు వస్తాను నీ దగ్గరికి. ఇప్పుడు మీరు అందరూ సెలెక్ట్ చేసుకుని ఒక్కళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, ఇదిగో జాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. మిమ్మల్ని అందరిని సపోర్ట్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? జాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు జాయ్కి, జాయ్ రెడీగా ఉండాలి కదా, ఖడ్గం తీసుకుని ఎటు పక్కన ఏమొస్తుందని రెడీగా ఉండాలి కదా. ఎవరు వచ్చినా కానీ నేను అటాక్ చేసేయాలి, ఎవరు మా మీదకి రావడానికి వీల్లేదని జాయిన్ చేయాలి, ఖడ్గం తీసుకుని రెడీగా ఉండాలి, అవునా కదా? అలా రెడీగా ఉన్నప్పుడు ఎదురు శత్రువు ఎవరైనా వచ్చారనుకో అటాక్ చేయడానికి, అప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళ మీదకి అటాక్ చేయాలి, వాళ్ళని అగెనిస్ట్ గా అంటే వాళ్ళకి మీదకి వెళ్ళి ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేస్తే ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎవరు ప్రొటెక్ట్ చేయబడతారు, ఎవరు సేఫ్టీగా ఉంటారు? ఎస్, ఎవరైతే ప్రజలందరూ ఆయన నిలబెట్టారో ఆయన వీళ్ళందరూ ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తాడు. శత్రువు మీద ఆయన యుద్ధం చేసి ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. ఒకవేళ, ఓకేనా, మంచివాడైతే అలాగే చేస్తాడు కదా. ఒకవేళ మరి శత్రువు వస్తున్నాడని తెలుసుకోడా, చూసి శబ్దం ఏమీ చేయకోకుండా, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కాముగా కూర్చున్నాడు అనుకో, నోరు మూసుకుని యుద్ధం చేయకోకుండా శబ్దం, అయ్యో ఇదిగో ప్రజలారా అందరూ వినండి, ప్రజలారా ఇదిగో శత్రువు వచ్చేస్తున్నాడు, శత్రువు మన మీద అటాక్ చేస్తున్నాడు, మీరు రెడీగా ఉండండి, సిద్ధపడండి, మీరు పారిపోండి అని చెబితే ప్రజలందరూ వెళ్ళిపోయి జాగ్రత్త పడతారు. కానీ ఈయన చూసి భలే వస్తున్నారులే శత్రువులు, అబ్బో భలే ఖడ్గం ఉంది, చాలా బాగుంది ఖడ్గం, అమ్మో డాలు చూడు, అడు చూడు ఎంత హైట్ ఉన్నారో, అమ్మో వాళ్ళు చూడు ఎంత బలంగా ఉన్నారో అని ఈయన చూసి నోరు మూసుకుని బాగా వదకోకుండా ఉన్నాడు అనుకోండి,
ఎవరు ప్రజలు చనిపోతే ప్రజలందరిని చనిపోతే ఒకవేళ ఎవరైనా చనిపోతే ఒక్కళ్ళు చనిపోయినా మిగతా వాళ్ళందరిని ఎవరు తిడతారు ఎవరిదా బాధ్యత ఒక్కడది ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలని పెట్టుకున్నామో వారిదే కదా బాధ్యత వారిదే కదా ఎస్ యెహోవా దేవుడు ఏం చెప్పారంటే ఇదిగో యెహెజ్కేలు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఈ మాట తెలియచేయి ఏంటంటే ఓ ప్రజలారా ఒకవేళ మీరందరూ కలిసి మీ మీదకి శత్రువు వస్తున్నట్లుగా అయితే మీరు ఒకరిని నిలబెట్టుకున్నారనుకో ఒక వ్యక్తిని మీరు నిలబెట్టుకున్నారనుకో ఆ వ్యక్తి ఒక ఖడ్గం మీ మీదకి వస్తున్నప్పుడు లేదా ఒక శత్రువు మీ మీదకి వస్తున్నప్పుడు మీరు ఆయన బాకా నాదం ఊది ప్రజలారా మీరు వెళ్ళిపోండి ఇస్రాయేలారా జాగ్రత్త మీకు చెబితే ఆయన మంచివాడు ఆయన నేను క్వశ్చన్ చేయను ఆయన ఉత్తరవాది కాదు అంటే మీరు జాగ్రత్త పడతారు కాబట్టి ఆయన మంచి పని చేసినట్టే ఆయన నేను క్వశ్చన్ చేయను ఆయన మంచిగా నేను రివార్డ్ ఇస్తా కానీ ఒకవేళ ఆయన బాకా ఊదిన తర్వాత కూడా శత్రువు వస్తున్నాడు మీరు పరిగెత్తండి మీరు వెళ్ళిపోండి జాగ్రత్త పడండి అని చెప్పిన తర్వాత కూడా ఎవరు మాకేం పర్లేదు అని ఇలా కూర్చున్నారనుకో కామ్గా చాక్లెట్ తింటా బిస్కెట్ తింటా మాకేం పర్లేదు శత్రు వస్తే అటు వెళ్ళిపోతాడులే మా ఇంటి మీదకి రావట్లే అనేసి అనుకున్నారనుకో ఎవరు నష్టపోతారు వాళ్ళే నష్టపోతారు వాళ్ళు నష్టపోయినప్పుడు నీవు చెప్పావు కాబట్టి సైనికుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు నష్టపోయినా నేను చెప్పిన వ్యక్తిని నేను ఏమి అన్నాను ఎందుకంటే తన బాధ్యత తాను నెరవేర్చాడు ఒకవేళ గనక చెప్పకోకుండా కాముగా బాకానాదం ఓదకోకుండా అలాగే ఉండిపోయాడు అనుకో వారిలో శత్రువు వచ్చి వారిలో ఒక్కరిని చంపేసిన ఆ బాధ్యత నేను ఎవరిని మీద పెడతానో తెలుసా ఎవరిని ఉత్తరవాదిగా చేస్తానో తెలుసా ఎవరైతే రక్షించమని పెట్టుకున్నారో ఆ వ్యక్తిని నేను ఉత్తరవాదిగా చేస్తాను ఆ వ్యక్తిని నేను క్వశ్చన్ అడుగుతాను అని యెహోవా దేవుడు యెహెజ్కేలుకి చెప్పాడు చెప్పిన తర్వాత మరలా యెహోవా దేవుడు ఏం చెప్పారో తెలుసా యెహెజ్కేలు ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా ఆ ప్రజలందరూ ఎవరో తెలుసా రక్షించబడాల్సిన ప్రజలు ఎవరో తెలుసా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులే వాళ్ళందరూ పెట్టుకున్న ఒక సైనికుడిని నిలబెట్టుకోవాలనుకున్నాం కదా ఆ వ్యక్తి ఎవరో తెలుసా నా మాటలు వింటున్నా నువ్వే కాబట్టి నేను నిన్ను నిలబెడుతున్నాను నీవేం చేయాలో తెలుసా నీ ప్రజలైన వారికి నా కట్టడలను తెలియచేయాలి నా విధులను తెలియచేయాలి నా మాటలు తెలియచేయాలి ఇదిగో ప్రజలారా ఇస్రాయేల్ జనాంగమా మీరు దుర్మార్గంలో ఉన్నారు మీరు తప్పుడు త్రోవలో ఉన్నారు మీరు తప్పు చేస్తున్నారు మీరు పక్కనే ఉన్న వారిని మీరు పాడు చేస్తున్నారు పక్కనే ఉన్న వారిని మనస్సును పాడు చేస్తున్నారు దేవుడు చెప్పిన మాటలు కాకుండా వేరే తతంగం వేరే విషయాలు చేయడానికి మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరు దొంగతనం చేస్తున్నారు లేకపోతే మీరు ఇలాంటి మిస్టేక్స్ అన్ని చేస్తున్నారు సిన్ మీరు చేస్తున్నారు కాబట్టి ఇదిగో యెహోవా దేవుడు మీకు తెలియజేయమన్న మాట ఏంటంటే మీరు ఇప్పటికైనా మీ మనసు తిప్పుకోండి మీరు మంచి విషయాలు చేయండి దేవుడు మీకు అప్పచెప్పిన పని చేయండి కాబట్టి మీరు అలా గనక చేస్తే మీరు బాగుపడతారు మీరు చనిపోకుండా బ్రతుకుతారు అని నువ్వు చెప్పాలి అలా నువ్వు గనక చెప్తే నేను నిన్ను శిక్షించను ఒకవేళ నువ్వు అలా చెప్పలేదనుకో ఒకవేళ నీ ప్రజలైన ఇస్రాయేలీకి నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పలేదనుకో దానికి నేను ఎవరిని శిక్షిస్తానో తెలుసా యెహెజ్కేలు నిన్నే శిక్షిస్తాను చూసారా పిల్లలు ముందేం చెప్పారు యెహోవా దేవుడు ఒక ప్రజల్ని అలాగే శత్రువు వస్తే లేదా ఖడ్గం వస్తే రక్షించడానికి వ్యక్తిని ఏర్పాటు చేశాను ఆ వ్యక్తి బాధ్యత చెప్పారు తర్వాత యెహోవా దేవుడు మరలా ఎవరి దగ్గరికి వచ్చేసారు యెహెజ్కేలు దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పారు ఇదిగో నీ ప్రజలైన వారిని కాపాడవలసిన బాధ్యత నీదే నేను నిన్నే వారి పక్షాన నిలబెడుతున్నాను నేను చెప్పే ప్రతి మాట నువ్వు వారికి చెప్పాలి వారితో చెప్పినప్పుడు వారు గనక తమ మనస్సు తిప్పుకొని తన హృదయాల్లో పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే నేను వారిని క్షమిస్తాను అలాగే నిన్ను నేను దీవిస్తాను ఒకవేళ
నువ్వు గనక నేను చెప్పమన్న మాటలను నువ్వు చెప్పలేదో దానికి ఉత్తరవాది నిన్నే చేస్తాను, వారు నశించిపోతే దానికి కారణం నువ్వే అవుతావు అనేసి ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తకి యెహోవా దేవుడు చెప్పారు. ఆ మంచి మాటలు చెప్పేటప్పుడు ఏమన్నారో తెలుసా? ఇదిగో బాకానాదం ఉదినప్పుడు ఒకడు రక్షించబడాలి, నేను పరిగెత్తుకుని వెళ్ళాలి, నేను నా బ్రతుకు జీవాలి, నేను బ్రతికించబడాలని ఎవడైనా పరిగెత్తాడు అనుకో, వాడు రక్షించబడ్డాడు కదా. అలాగే నీవు చెప్పినప్పుడు, నీవు చెప్పినప్పుడు, నువ్వు హెచ్చరించినప్పుడు నా మాటలు, యెహోవా దేవుడు చెప్పిన మాటలు యెహెజ్కేలు ప్రవక్త గనక హెచ్చరించినప్పుడు ఒక దుర్మార్గుడు, ఒక పాపి అయినా సరే, అయ్యో నేను దుర్మార్గుడిని, నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని తన మనస్సు తిప్పుకొని ఏం చేయాలో పిల్లలు తెలుసా? 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం ఉంది తెలుసా? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి, అంటే దాని నుంచి బయటకు వచ్చి బ్రతికాడనుకో, అది నాకు సంతోషం. దుర్మార్గుడు చనిపోవడం నాకు సంతోషం కాదు, ఎందుకంటే నేను ఆ దుర్మార్గుడిని కూడా నా రూపంలో చేసుకున్నాను. కాబట్టి ఏ వ్యక్తికి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ సృష్టిలో ఆయన రూపంలో చేసుకున్న ఏ వ్యక్తి కూడా, మీ ఇంట్లో ఉన్న వ్యక్తులైనా, మీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులైనా, మీ ఊర్లో ఉన్న వ్యక్తులైనా, మా ఊర్లో ఉన్న వ్యక్తులైనా, నా పక్కనే ఉన్నవారైనా, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు పిల్లలు. అందుకే యెహోవా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏ ఒక్కరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు కూడా నీవు చెప్పే మాటలు గనక విన్నట్లయితే వాడు మనస్సు మార్చుకుని పశ్చాత్తాప పడి వాడేం చేయాలో తెలుసా? అప్పు తీసుకుంటే అప్పుని మరలా ఇచ్చేయాలి, దొంగిలించుంటే ఆ దొంగిలించిన పాపాన్ని ఒప్పుకోవాలి. ఇంకెప్పుడు చేయకోకుండా నేను యెహోవా దేవుడా నేను ఇంకెప్పుడు పాపం చేయను ఒప్పుకోవాలి. అలాగే జీవనాధారమైన నా కట్టలను, నా లేఖనాలని, నా ఆజ్ఞల్ని ఫాలో చేయాలి. అప్పుడు ఒకవేళ వాడు తప్పు చేసినా ఆ తప్పును బట్టి వాడు చనిపోవాల్సి ఉన్నా, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి, ప్రభువా నన్ను క్షమించమని ఒప్పుకున్నాడు కాబట్టి నేను వాడిని క్షమిస్తాను. మంచిదేనా పిల్లలు మరి అలా చేయడం? యెహోవా దేవుడు కరెక్ట్గా చెప్పారు కదా, ఎంత బాగా చెప్పారు పిల్లలు. ఎవరైనా దుర్మార్గుడైతే, ఎవరైనా పాపం చేస్తే నశించిపోవాల్సిన స్థితిలో యెహెజ్కేలు ప్రవక్త చెప్పగానే వారు తప్పు ఒప్పుకుని మనస్సు మార్చుకుని ప్రభువా మమ్మల్ని క్షమించు, ఇదిగో నేను అప్పు తీసుకుని నేను చెల్లించుకోకుండా ఉన్నాను, ఇప్పుడే నేను అప్పు చెల్లిస్తాను. పొట్టి చక్క ఏం చేశాడు పిల్లలు? పొట్టి చక్క ఏం చేశాడు? వసూలు చేసేటప్పుడు ఎక్కువ వసూలు చేశాడు కదా, వసూలు చేసిందన్నంతా యేసు ప్రభువారు వెళ్ళి పలకరించగానే ఇచ్చేసాడా లేదా? ఇదిగో నేను ఎక్కువ తప్పు చేశాను, నేను ఎక్కువ ఇచ్చేసాను, ప్రభువా నన్ను క్షమించు అని జక్కయ్య వచ్చి మరి అడిగినప్పుడు జక్కయ్యని దేవుడు క్షమించాడు కదా. అలాగే నీవు అప్పు తీసుకున్నప్పుడు అప్పు చెల్లించు, నీవు దుర్మార్గుడమై ఉంటే ఒప్పుకో, పాపాన్ని క్షమించమని అడుగు. అలాగే జీవనాధారమైన యెహో నా కట్టడలని, నా ఆజ్ఞలని, నా విధుల్ని నువ్వు అంగీకరించి వాటిని ఫాలో చేయి, అప్పుడు నీవు బ్రతుకుతావు. కానీ ఇంత చెప్పిన తర్వాత కూడా, దేవుని ఆజ్ఞలను యెహెజ్కేలు వాక్యాన్ని చెప్పిన తర్వాత కూడా ఎవరైనా వినకపోతే దానికి నీవు ఉత్తరవాది కాదు, ఎందుకంటే నేను నీకు చెప్పమన్నది నీకు చెప్పావు. కాబట్టి ఒకవేళ ఎవరైనా వినకపోతే వారిదే ఉత్తరవాదులు, కానీ వారి ప్రాణాన్ని బట్టి వారే పోగొట్టుకుంటారు, కానీ నిన్ను నేను శిక్షించను యెహెజ్కేలు అని చెప్పాను. ఈ పిల్లలు ఈ పాఠంలో మనకి ఏమర్థమవుతుందో తెలుసా? దేవుడు మనల్ని రక్షించడం కోసం మన పక్కనే మనకి సేవకులను ఇచ్చారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు. యెహెజ్కేలు తనంతట తాను వెళ్ళి చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా మాట అండని తనంతట తాను వెళ్ళాడా? లేదు, యెహోవా దేవుడు వెళ్ళి నీవు నా ఆజ్ఞలు చెప్పు, వారు నీ మాట వింటే వారు బ్రతుకుతారు, వారు గనక బ్రతికితే అది నాకు సంతోషం, కానీ దుర్మార్గుడు నశించుకోవడం నాకు సంతోషం కాదు, ఏ వ్యక్తి నశించుకోవడం, ఏ పాపి నశించుకోవడం నాకు సంతోషం కాదు, వారు మనస్సు మార్చుకుని ప్రభువాను క్షమించని తిరిగితే అది నాకు సంతోషం అని యెహోవా దేవుడు చెప్తారు. చూసారా, సృష్టి మొత్తాన్ని చేసిన దేవునికి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఎంత కేర్ ఉందో చూసారా పిల్లలు? మరి అంత కేర్ ఉంది కాబట్టి, అంత జాగ్రత్త తీసుకుంటున్నారు కాబట్టి యెహోవా దేవుడు ఏం చేశారు పిల్లలు? తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువారిని మన కోసం ఈ లోకానికి పంపించారు. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా?
కాబట్టి యెహోవా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? తన ఏకైక కుమారుడిని మన కోసం పంపించి, యేసయ్యను మన కోసం ఈ లోకానికి పంపించి, ఆయన రాజు ఇంట్లో పుట్టాడు. పిల్లలు బిల్ గేట్స్ ఇంట్లో పుట్టారా? రాజైన హెరోద్ ఇంట్లో పుట్టారా? ఫిలాసఫర్స్ ఇంట్లో పుట్టారా? పశువుల పాకలో పుట్టారు. పశువుల ఎస్ పశువుల పాకలో ఆయన పుట్టి, ఆయన అసలు ఎటువంటి వాళ్ళకి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఆ రోజున. మరియమ్మ యోసేపులు ఇల్లు కూడా లేదు వాళ్ళకి ఆ రోజున, వాళ్ళు ప్రజాసంఖ్యకి వెళ్ళినప్పుడు. అలాంటి స్థితిలో దేవుడు ఈ లోకానికి వచ్చి ఎన్నో కష్టాలు పడి అవమానము తిని అక్కడ ఉన్న సైనికులు అయితే యేసుప్రభు కూడా అని ఊసారు పిల్లలు. ఇదిగో నీవు దేవుని కుమారుడువా, నువ్వు రక్షకుడువా, నువ్వు కావాలంటే నువ్వు రక్షించుకో అని ఆనాడు సైనికులు యేసయ్యను తిట్టలేదా? అవమానపరచలేదా? అటన్నిటిని భరించడానికి ఏంటి యేసయ్యకి అవసరం? కేవలము తండ్రి మన మీద చూపించిన ప్రేమ, యెహోవా దేవుడు మన మీద చూపించిన ప్రేమ. యెహెజ్కేలుకి ఏ విధంగా అయితే చెప్పారో, ఇదిగో నీ ప్రజలైన వారికి వెళ్ళి చెప్పు అని యేసయ్యను కూడా మన కోసం పంపించారు పిల్లలు. యేసయ్య మన కోసం ఎన్నో శ్రమలు పడి ఆయన చివరికి తన ప్రాణాన్ని మన కోసం పెట్టి రక్తాన్ని చిందించి చివరికి ఆయన పాతి పెట్టబడి మూడో దినాన తిరిగి లేచాడు. చూసారా? అంతేకాకుండా యేసయ్య మరలా వెళ్ళిపోతూ మనకేమిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు? ఎవరు నశించుకోవడం కాబట్టి యేసయ్యకి కానీ యెహోవా దేవుడికి కానీ ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి వారు దుర్మార్గులైనా సరే దేవుని వైపు తిరిగి మనసు మార్చుకుని పశ్చాత్తాపడినట్లయితే బతికిస్తాను నేను అని యెహోవా దేవుడు చెప్పినట్టుగా మనం కూడా ఏం చేయాలంటే, ఇదిగో ఈ సత్య సువార్తనే, ఈ మంచి మాటల్ని మన ఇంట్లో ఉన్న వారితోనో, మన పక్కనే వారికి, మన ఫ్రెండ్స్తో కూడా మనం షేర్ చేసుకుందాం. అలా మనం కనుక షేర్ చేసుకున్నట్లయితే యెహెజ్కేలుకి దేవుడు ఏ విధంగా బాధ్యత అప్పచెప్తే యెహెజ్కేలు చెప్పాడో అలాగే దేవుడు మనందరి మీద కూడా బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత మనం ఆ విధంగా చేద్దామా? మీకు లెసన్ అర్థమైందా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నా నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఒక్క క్వశ్చన్. సన్నీ టూ బుక్స్ తీయండి, కావాలి. సన్నీ అన్నా, యెహోవా దేవుడు యెహెజ్కేలుని ఎన్నుకొని ఎక్కడికి పంపించారు? దుర్మార్గుల దగ్గర. అంటే పంపించేటప్పుడు ఏం చెప్పారు? వాళ్ళు మాట వినకపోతే నిన్నే శిక్షిస్తాను అని చెప్పారు. వాళ్ళు మనసు మార్చుకుని నిన్నే శిక్షిస్తాను అని చెప్పారు. ఏం చేస్తారు? చనిపోతారా? బ్రతుకుతారా? ఏంటన్నా? దుర్మార్గులైన వారు తమ తప్పును బట్టి యెహోవా దేవుడి మాట వినకపోతే చనిపోతారా? యెహోవా దేవుని మాట వింటే బ్రతుకుతారా? ఏం జరుగుతుంది? యెహోవా దేవుని మాట వింటే బ్రతుకుతారు అన్న. ఎస్. ఎవరు పంపించారు యెహోవా దేవుడు? యెహెజ్కేలు. ఎవరి దగ్గరికి పంపించారు? ఇజ్రాయెల్ దగ్గరికి. సో ఈనాడు మన చుట్టుపక్కల మన సంఘంలో కూడా మనకి మన పాస్టర్స్ ఉన్నారు మనకి, కాబట్టి మన సహోదరులు ఉన్నారు, సండే స్కూల్లో అక్క వాళ్ళు అన్నవాళ్ళు అందరూ ఉన్నారు. వారందరూ చెప్పే మాటలు మనం జాగ్రత్తగా నేర్చుకుని మనం కూడా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే మనం కూడా బ్రతుకుతాము. ఓకేనా పిల్లలు? మనం కూడా దేవుని చేత దీవించబడతాము. ఈ విషయాన్ని మనం అందరికీ తెలియజేద్దాం. మనం తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఆ విషయాన్ని మనం చెప్తాం పిల్లలు. ఓకేనా? మీకు అర్థమవుతుంది? లెసన్ అర్థమైందా బ్యులా? లెసన్ అర్థమైందా బ్యులా? వెరీ గుడ్. నా చెప్తావా నువ్వు కూడా యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని అందరితో చెప్తావా? ఓకే, మీ పక్కనే డాడీ ఉన్నారు, డాడీ కూడా చెప్పి తర్వాత. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే పిల్లలు, మెమరీ వర్స్ చూద్దాం. మెమరీ వర్స్ చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33:11. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన సంతోషము కలుగును. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. యెహెజ్కేలు గ్రంథము 33:11 మధ్యలో భాగం పిల్లలు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము. ఎవరికి సంతోషం అంటే పిల్లలు?
దేవాతి దేవుడైన యెహోవా దేవునికి సంతోషం అంట. కాబట్టి మనం కూడా మనము తప్పుల్ని ఒప్పుకుంటూ మనం ఎప్పుడైనా ఇదిగో మన ఇరుగు పొరుగు వారికి కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన తమ్ముడికి కానీ అక్కకి కానీ ఎప్పుడైనా మనం ఎవరినైనా ఏమన్నా ఉంటే క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ఆ విధంగా మనము దేవునికి సంతోషాన్ని కలిగించే వ్యక్తులుగా ఉందాం. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు లెసన్? నా ప్రేయర్ పొజిషన్, ప్రార్థన చేసుకుందాం, లెసన్ ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీకు హోంవర్క్ నేను వాట్సాప్ లో పెడతానులే అమ్మా. ఓకే, ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ పొజిషన్ సెలీనా, 1 2 సెలీనా, 3 పరిశుద్ధుల కృప కలిగిన దేవా, మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెలియజేస్తాము నాయన. నిజమే తండ్రి, దుర్మార్గులుగా ఉన్నవారు తండ్రి నాయన, ఇస్రాయేల్ ప్రజలను నాయన మిమ్మల్ని నాయన నాయన మీ ఆజ్ఞలను నాయన ఫాలో చేయకుండా, మీ ఆజ్ఞలను నాయన మీ ప్రకటనలను నాయన లోబడకుండా ఉన్న పరిస్థితుల్లో నాయన వారి కోసం నాయన ఒక నాయన సాదృశ్యముగా చెప్పారు తండ్రి. ఒక నాయన విషయాన్ని అందరి బట్టి మీకు వందనాలు. నిజమే నాయన, వారందరూ కలిసి ఒక కాపలా ఆ వ్యక్తిని నాయన పెట్టుకున్నప్పుడు సెక్యూరిటీగా ఆ వ్యక్తి గనక నాయన చెప్పినట్లయితే వారు రక్షించబడడానికి వీలుంటది. ఒకవేళ ఆ వ్యక్తి చెప్పినా కానీ నాయన వినకోకుండా ఉన్న వారి మీదకి నాయన ఖడ్గం వచ్చి వారిని నశింప చేస్తుందని తెలియజేశావు నాయన. ఆ వ్యక్తి ఎవరో కాదు యెహెజ్కేలు, నీవే. నీ ప్రజలైన వారి పక్షాన నీవు వెళ్ళి నా మాటలు చెప్పాలి. నీవు చెప్పిన మాటలను గనక వాళ్ళు విన్నట్లయితే వారు రక్షించబడతారు. వారు గనక ఒకవేళ నీ మాట వినకపోతే వారు శిక్షించబడతారు. అయితే దుర్మార్గుడైన వాడు ఎవడైనా కానీ మనసు మార్చుకుని నా వైపు తిరిగితే వారు మనస్సు మార్చుకున్న దాన్ని బట్టి వారు క్షమాపణకు నేను ఇస్తాను, వారు బ్రతుకుతారు, దానివల్ల నేను సంతోషిస్తాను. మీరు మాకు తెలియజేస్తున్న దేవా మీకు వందనాలు. ఆయన ఏ వ్యక్తి కూడా నశించుకోవడం వారికి నాయన మీకు ఇష్టం లేదు తండ్రి, మీకు సంతోషం కలిగించే విషయం కాదు నాయన. అందుకోసమే నశించుకోవచ్చున్న సమస్త మానవాళి కోసం నాయన నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని పంపించి మా పాపాలన్నింటిని మా దోషాలన్నింటినీ క్షమించి నాయన తనకు రక్తాన్ని చిందించి నాయన మా కోసం ప్రాణం పెట్టినంతగా యేసు ప్రభు వారిని ఆయన తగ్గించుకున్నారయ్యా. ఎన్నో అవమానాలు పొందారు నాయన, ఆయన అటువంటి అవమానాలు పొందుకుని నాయన చనిపోయింది మా కోసమేనని, ఆయన మూడవ దినమున తిరిగి లేచి నాయన మా కోసం ఆయన మరలా రాబోతున్నారన్న విషయాన్ని మేము నాయన మా బిడ్డలందరూ గుర్తుంచుకుని మీ ఆజ్ఞలకు లోబడి మీ వైపు తిరగడానికి సహాయం చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రూత్ ఎంజాయ్ చేస్తా ఉంది కదా, అలాగే మరి వీడియో ఆఫ్ లో ఉంది. ఓకే, ఎంజాయ్ చేస్తాడు. మరి నీ వాయిస్ రావట్లేదు కదమ్మా, రేపు చేద్దు గా నువ్వు. సరేనా? అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, హాలోడ్ బి థై నేమ్, ది కింగ్డమ్ కమ్, దే విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్, గివ్ us this day our daily bread, and forgive us trespasses, lead us not into temptation, but deliver us from evil, that thine is the kingdom, power and the glory forever and ever, amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రమైన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూమి అందరి నెరవేరిన కాక, మాకు కావాల్సిన అనుమైన ఆహారం నేను మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాన్ని క్షమించము, మమ్మల్ని శోభంలోకి లేక క్రిమిస్ తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. కుమార్యప్యు పరిశుద్ధాత్మ్యు త్రిత్వదేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడే ఉండదు గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. 1 2 ఆరుగురు పిల్లలు ఉన్నారు. Angel, bye. Joya. Stacy, stay safe. మాట్లాడి ఇప్పుడు వస్తుంది అని వాయిస్. Angel, bye. Joya. Joya. Bye bye. Okay, stay safe. Please. Joya. Praise the Lord, చెప్పు. Praise the Lord, అక్క. ఏ అక్కకి చెప్తున్నావు? జోయా, జోయా చెప్పు, చెప్పు జోయా. ఓకే, బాయ్ బాయ్.
ఇటు వస్తున్నా ఎలాగ వస్తున్నా నేను అసలు రౌండ్ వేసేస్తుంది చుట్టూరు బాగున్నాయా పాప్కార్న్? థ్యాంక్ యూ బాబా. లేకుంది చాలా బాగుంది. ఓకే బాయ్. ప్రైజ్లాడమ్మా. అక్క నాది 11th ఉంది అక్క, లెసన్ థర్స్డే. అది ప్రభు ప్రార్థన చెప్పేస్తాను, కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి అక్క అందులో. రెండు ప్రార్థన అంటే రుణములు అంటే ఇక్కడ అది మన అప్పులు కాదు, తప్పులు పాపములు అని అది అన్ని. నెక్స్ట్ మన నెక్స్ట్ లాస్ట్ శోధనలోనికి అంటే మనం చోదలు ఎలా పడతాము అంటే మనకి మూవీస్ కార్టూన్స్ లాంటివి చూడటం వల్ల వాటి మనం చేయడం వల్ల అలా చేయకూడదు. శోధన వస్తాయి కానీ దేవుడు మనల్ని తప్పిస్తారు. అలా మనం ఎప్పుడైతే ఎప్పుడు తప్పిస్తారంటే మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు వాటి ద్వారా మనం అది చెప్తాం. ఇక్కడ అది క్షమించిన దగ్గర యోగు గారి గురించి చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను అక్క. అదే వాళ్ళ ముగ్గురు స్నేహితులను తను వరకు ప్రార్థన కూడా చేశారు కదా అని మనం కూడా అలా క్షమించాలి అని. నేను మామూలు కార్టూన్ పిక్చర్స్ తీసుకున్నాను. లాస్ట్ ఫస్ట్ రీక్యాప్ ఇచ్చి అవి చెబుతూ ఇంకా కంక్లూజన్. వెరీ గుడ్. ఎందుకు లార్డ్స్ ప్రేయర్ ఉంది కదా మత్తయి వార్తలో, దానిలోంచి తీసుకొని ఇచ్చే. దానిలోనే నీవు సూటబుల్ వర్సెస్ ఉంటాయి కదా, 2 వచనాలు వస్తాయేమో బహుశా. అక్కడ ఎలాగుందో అది ఇచ్చేయి. పిల్లలకి ఎలా కంటదొచ్చేసి కదా చదివితే చదువుతారు, లేకపోతే ఇక్కడ చూసి చెప్పేస్తుంది. వాళ్ళ టెక్నిక్ వీడియో ఆపేసి చెప్పేసి జయంత్ అండ్ సోనిక మళ్ళీ వచ్చేసారు. చాలమ్మా దానిలోంచి ఇది ఎక్కడ ఉందనేది కూడా వాళ్ళకి అప్పుడు గుర్తుంటది కదా. లేదు అక్కడ నుంచే ఇచ్చేయాలి. నువ్వు ఎక్కడ చెప్పావు? తప్పుడు ఇంకా స్కూల్లో ఉన్నారా కాలేజ్ లో? రాజేష్ తమ్ముడు మీరు ఎక్కడ ఉన్నారు? చీకట్లో ఉన్నారు? అప్పుడే ఇంటికి వెళ్తున్నా అక్క. ఇంటికి వెళ్తున్నాను. దారిలో ఉన్నారు. ఓకే మొత్తం 19 గంటలు ప్రైజ్ లాడాను ప్రశాంతి గారు. ప్రశాంతి గారు ప్రయత్నం. నేను ఇప్పుడే వచ్చాను స్కూల్ నుంచి, బస్సు లేదని. మా జెస్సీకి ఈ రోజు మళ్ళీ జ్వరం కదంట. జ్వరం అంటే భయం. ఇప్పుడు ప్రార్థన చేద్దాంలేండి జెస్సీ గురించి. రూత్ అండ్ జాయ్ వాళ్ళ గురించి. ఓకేనా? అయితే ఇంకేమన్నా ఉన్నాయా? రేపు కృప అనుకుంటా లెసన్. అవును కృప. సరే అయితే ప్రార్థన చేసుకో. ఏ తమ్ముడు వెళ్ళిపోయారా? తమ్ముడు మీరు చేయగలరా? రాజేష్ చిన్న రూత్ అండ్ జాయ్కేమో నెట్వర్క్ ప్రాబ్లం వస్తుందేమో వర్షాల వల్ల అని భయపడుతున్నారు అటు. ఇప్పుడేమో జెస్సీ తల్లికి ఫీవర్ అని చెప్తున్నారు కదా, అంటే కొంచెం ఫీవర్ గా ఉంది, అది కూడా తగ్గిపోయేలాగా చెయ్యండి. ఓకే. పరిశుద్ధుడైన తండ్రి జీవాధిపతి మోషయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరుకుని ప్రార్థించుకుని కృపించిన స్తోత్రాలు.